స్నేహలతను కిరాతకంగా పెట్రోల్ పోసి తగులబెట్టి హత్య చేసిన కామాందులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం దళిత బహుజన ఐక్యవేదిక మరియు అంబేద్కర్ యువజన సంఘం అఖిలపక్ష పార్టీలు కాగడాల నిరసన ప్రదర్శన ర్యాలీని చేపట్టారు. తెలంగాణలో దిశ అత్యాచారం, ఆంధ్రప్రదేశ్లో నాగమ్మ, భువనేశ్వరి, స్నేహలత హత్యలు, మరెన్నో అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వానికి చేమ కుట్టినట్లు కూడా లేదని దళిత బహుజన హక్కుల ఐక్యవేదిక నియోజకవర్గ అధ్యక్షులు మెడబలిమి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి, హోం మినిస్టర్, డీజీపీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెడబలిమి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అఖిలపక్షాలు, ప్రజాసంఘాలు కలిసి స్నేహలతను పెట్రోల్ పోసి హత్య చేసిన వారిపై వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని, ఆ యువతి కుటుంబాన్ని ఆదుకోవాలని, స్థానిక అంబేద్కర్ నగర్ నుండి కొలుకుల సెంటర్ వరకు కాగడాలతో మానవహారం చేపట్టి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామిక్ హింద్ అత్తర్ భాషా, ఎస్ఐఓ పట్టణ అధ్యక్షులు రియాజ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు వెంగళరెడ్డి, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు చెవుల అంజయ్య, పెద్దారవీడు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చెన్నా వెంకటరెడ్డి, శ్రీశైలపతి నాయుడు, గోరంట్ల కనకారావు, ప్రతాప్, తూమాటి చెన్నకేశవులు, సిపిఐ నాయకులు కృష్ణగౌడ్, మెడబలిమి నరసింహారావు, ప్రదీప్ కుమార్, ముళ్ల సురేష్, ఆలేటి అనిల్, మహిళలు, అంబేద్కర్ యువజన సంఘం మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో దళిత మహిళను పెట్రోల్ పోసి పాక్షికంగా చంపినటువంటి క్రూర మృగాలను మరి వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలి, లేదంటే ఎన్కౌంటర్ చేయాలి. మరి ఆ ఉద్దేశంతో నిరసనగా మరి ఈరోజు మరి దళిత బహుజన ఐక్య వేదిక ఆధ్వర్య సంఘాలలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు కాగడాల ప్రదర్శన చేయడం మరి ఈరోజు మరి ఆమెకు ఘనంగా మరి ఆ అమ్మాయికి మరి కాగడాల ప్రదర్శన చేస్తున్నాము. కాబట్టి మరి ఈ కాగడాల ప్రదర్శనకు మరి వివిధ పార్టీ నాయకులు మరి మనం ఎన్నుకున్నందుకు కూడా మనకు మరి ఇదొక పొరపాటు.